హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి లాస్ట్ డేట్ ఈ రోజేనా, సో పేమెంట్ కి కూడా లాస్ట్ డేట్ ఈ రోజేనా, సో ఇప్పుడుండే సర్వర్ ప్రాబ్లం వల్ల పేమెంట్ చేసేటప్పుడు మనీ కట్ అయిపోయి పేమెంట్ కన్ఫర్మేషన్ కాకుంటే, సో దానికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, సో మనకు పేమెంట్ కన్ఫర్మేషన్ లేదా సక్సెస్ అవ్వడానికి దానికి టైం ఎంత తీసుకుంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఏవైనా మిస్టేక్స్ చేసినప్పుడు సో దాన్ని మాడిఫికేషన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, సో ఇప్పుడుండే సర్వర్ ప్రాబ్లం వల్ల మనము అప్లికేషన్ టోటల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఫైనల్ గా సర్వర్ ఇస్ అనవైలబుల్ అని వచ్చినప్పుడు లాస్ట్ డేట్ ఈ రోజే కాబట్టి, సో ఫర్దర్ గా అప్లికేషన్ ప్రింట్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ అనేటివి ఉంటాయా, సో మన ఫోటో అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మనకు ప్రైమరీ రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అంటే మీరు రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చే వరకు మీరు ఏదైతే అప్లై చేస్తారో, సో అలా అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అంటే ఈ రోజు నైట్ 11:59 PM లోపలే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజు దాటిన తర్వాత మీరు ఆన్లైన్ లో అప్లై అనేది చేయలేరు. కానిస్టేబుల్ జాబ్స్ చూసుకున్నట్లయితే, సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ 30, 11:59 PM వరకు మాత్రమే ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్, అంటే మనకు ప్రైమరీ రిజిస్ట్రేషన్ అన్నమాట. జూలై 2 వరకు ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు, జూలై 5 వరకు మనము ఆఫ్లైన్ ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ అంటే మనము బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ మోడ్స్ అంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏటీఎం కార్డు ద్వారా కానీ మనం పేమెంట్ చేసేకి 2వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. సో పోస్ట్ ఆఫీస్ లో చలానా అలా పే చేస్తే మనకు 5వ తేదీ లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఫర్ ఫోటో అప్లోడ్ అండ్ ఫైనల్ సబ్మిషన్ మనకు జూలై 7 నైట్ 11:59 PM వరకు ఉంది. సో ఇక్కడ నేను ఏ డేట్స్ చెప్పినా కూడా ఆ డేట్ లో మనకు నైట్ 11:59 PM వరకు అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డేట్స్ అనేటివి బోత్ కానిస్టేబుల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్ఐ జాబ్స్ కూడా సిమిలర్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎటువంటి చేంజ్ అనేది లేదు. హౌ టు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేయండి. కిందకి మీరు స్క్రోల్ చేస్తూ వచ్చారంటే పేమెంట్ గురించి వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనము ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మీ పేమెంట్ కన్ఫర్మేషన్ అవ్వడానికి మినిమమ్ 1 అవర్ లేదా 60 మినిట్స్ టైం పడుతుంది అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీ పేమెంట్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా అనేది ఆన్లైన్ లైవ్ అప్లై ప్రాసెస్ లో కూడా చూపించాను. ఒకవేళ కాకుంటే మీరు అగైన్ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అలానే డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ అయిపోతే 1 అవర్ తర్వాత మీ పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది, మీ పేమెంట్ స్టేటస్. ఫర్దర్ గా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఫైనల్ సబ్మిషన్ వరకు అది కంప్లీట్ అనేది చేయొచ్చు. సో అదే మీరు ఆఫ్లైన్ పేమెంట్ చేశారంటే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు పేమెంట్ చేసిన టైం నుంచి 24 అవర్స్ లేదా 48 అవర్స్ టైం అనేది తీసుకుంటుంది అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో అంటే పేమెంట్ కి ఈ రోజు నైట్ లాస్ట్ డేట్ కాదు ఫ్రెండ్స్. సో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉంటుందో అది కేర్ఫుల్ గా మీరు రాసి పెట్టుకోండి. సో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్ జూలై 2 వరకు, ఆఫ్లైన్ జూలై 5 వరకు నైట్ 11:59 PM వరకు మీరు అప్లై అనేది చేయొచ్చు. నా సజెషన్ ఏమంటే ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్ టు జూలై 2 వరకు. ఎందుకంటే ఇది మనకు ఫాస్ట్ గా పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది వితిన్ 1 అవర్ లోపల. సో మనము ఎంత తొందరగా అప్లై చేస్తే అంత మనకు టెన్షన్ అనేది రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఇది ఫైనల్ డేస్ కాబట్టి నెగ్లెక్ట్ అనేది అసలు చేయకండి. సో మీరు ఆన్లైన్ పేమెంట్ ఒకవేళ మీరు చేసినా మనీ కట్ అయిపోయి మీకు పేమెంట్ అనేది సక్సెస్ కాలేదు వితిన్ 1 అవర్ లో అంటే మీ పేమెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు రీచ్ అవ్వలేదని దాని మీనింగ్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కట్ అయ్యి మాకు రీఫండ్ వస్తుందా, మాకు కట్ అయిన మనీ అంటే వితిన్ 72 అవర్స్ లోపల మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏ పేమెంట్ గేట్ వే ద్వారా చేసింటారో సో దానికి రిఫ్లెక్ట్ అనేది అవుతుంది అనమాట మనీ. అయినా కూడా మీకు మనీ రాలేదంటే మీ ఏటీఎం కార్డు బ్యాక్ సైడ్ మీకు కస్టమర్ కేర్ నంబర్లు అనేవి ఉంటాయన్నమాట, సో దానికి మీరు ఫోన్ చేసి మీ ప్రాబ్లమ్స్ చెప్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు రీఫండ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. పేమెంట్ ఏదైతే చేసింటారో సో దాని యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదా ఫోటో అయినా తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ట్రాన్సాక్షన్ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు
రీఫండ్ రావడానికి. పేమెంట్ సక్సెస్ కాకుంటే మీరు అదర్ పేమెంట్ మోడ్స్ అనేది ట్రై చేయండి. సో మనకు చాలా పేమెంట్ మోడ్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఉంది, డెబిట్ కార్డ్ ద్వారా ఉంది, క్రెడిట్ కార్డ్ ద్వారా ఉంది, లేదా వేరే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ యూజ్ చేసుకుని మీరు పేమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తే మాత్రమే మీ ఫైనల్ సబ్మిషన్ అనేది అవుతుంది. సో అప్ టు జూలై 2 వరకు మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది ట్రై చేయండి. సో అంతకు ముందే మీరు పోస్ట్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకుని మీ ఆఫ్లైన్ ప్రింట్ చలాన్ అయితే ప్రింట్ అనేది తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది, ఎందుకంటే సర్వర్ బిజీగా ఉన్నాయి కాబట్టి. జూలై 2 వరకు కూడా మీకు సక్సెస్ కాలేదు అంటే పోస్ట్ ఆఫీస్ లో ఈ పేమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. విత్ ఇన్ 48 అవర్స్ లోపల అది కన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి. ఫర్దర్ గా ఫోటో అప్లోడ్ అండ్ ఫైనల్ సబ్మిషన్ 7 వరకు ఉంది కాబట్టి. సో మీరు ముందుగా పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీరు ఫోటో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నా సజెషన్ అయితే. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ లో కూడా June 30, 2018 నైట్ 11:59 PM కే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ పేమెంట్ ఫీ అనేది 2/7/2018 నైట్ 11:59 PM, అలానే ఆఫ్లైన్ వచ్చేసి మనకు 5/7/2018 నైట్ 11:59 PM, 30/6/2018 నైట్ 11:59 కంటే ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఇవి ఎలిజిబుల్ అనమాట. సో ఇది బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సిమిలర్ గానే ఉంటుంది ఫ్రెండ్స్. సో మాడిఫికేషన్ ఫైనల్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పేమెంట్ చేస్తామో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్ లో ఆ విధంగానే మనం మాడిఫికేషన్ ఫీ కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇది కూడా విత్ ఇన్ డేట్ అంటే సో ఎగ్జామినేషన్ పేమెంట్ ఫీ డేట్ ఎప్పటి వరకు అయితే లాస్ట్ ఉంటుందో సో మనకు మాడిఫికేషన్ డేట్ కూడా అప్పుడే లాస్ట్ ఉంటుందని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, 17వ పేజీలో. ఇది బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సిమిలర్ గానే ఉంటుంది. మాడిఫికేషన్ ఫీ మనం లైవ్ గా చూసుకుంటే సో ఇక్కడ మనము పేమెంట్ మోడ్స్ బ్యాంక్ అలానే పోస్ట్ ఆఫీస్ రెండు ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. రెండు ఉన్నాయి కాబట్టి మనము ఆన్లైన్ లో 2వ తేదీ వరకు అలానే ఆఫ్లైన్ లో 5వ తేదీ వరకు కూడా మనము మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంతకు ముందు నేను ఆఫ్లైన్ ప్రింట్ చలాన్ తీసుకోండి అని చెప్పాను కదా. సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ చలాన్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ తో ఒక చలాన్ ఫామ్ అనేది వస్తుంది. సో దాన్ని ప్రింట్ అనేది తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మాడిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుందని మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మంది ఫోటో అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత సో వాళ్ళకు సర్వర్ ఇస్ అనవైలబుల్ అని ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకు అప్లికేషన్ అనేది ప్రింట్ అవ్వడం లేదు. సో దీనికి ఆల్రెడీ నేను సొల్యూషన్ ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను. సో దీనికి మిడ్ నైట్ కానీ అర్లీ మార్నింగ్ కానీ ట్రై చేయండి అని నేను క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలా చేయడం వల్ల మాక్సిమం అందరి అప్లికేషన్స్ ప్రింట్ అనేది అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఎస్ఐ కి అయితే నో ప్రాబ్లమ్. సో చాలా మటుకు అప్లికేషన్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. కానిస్టేబుల్ చూసుకున్నట్లయితేనే సో మనకు లోడింగ్ అని చెప్పేసి మధ్యలోనే ఆగిపోతుంది. సో దీనికి నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మీరు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే చాలా కేర్ఫుల్ గా పెట్టుకోండి. సో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ప్రింట్ అనే ఆప్షన్ అవైలబుల్ లో ఉంటుందా అంటే సో ఇంతకు ముందు మనము అప్లై చేసాం కదండి ఫ్రెండ్స్ గ్రూప్ డి అండ్ అలానే అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇప్పటికి కూడా ప్రింట్ అప్లికేషన్ అనే లింక్ అనేది అవైలబుల్ లో ఉంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేసి సో మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో సో మీరు ఆర్పిఎఫ్ అయితే గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేశారంటే మీ అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో నిన్ను పర్ఫెక్ట్ గా చెక్ చేసి కూడా చూసాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగానే ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కి కూడా బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్ కి ప్రింట్ అప్లికేషన్ అనే లింక్ యాక్టివ్ లోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఫ్రెండ్స్. ఆర్ఆర్బి అయితే ఎక్కడ అఫీషియల్ గా ఇది మెన్షన్ అనేది చేయలేదు. రిజిస్ట్రేషన్ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ అప్లికేషన్ డీటెయిల్స్ అనేటివి ఎక్కడికి పోవు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి ఫోటో లాస్ట్ సబ్మిట్ డేట్ మనకు 7th వరకు ఉంది కాబట్టి సో అప్పటి వరకు మనకు ప్రింట్ అప్లికేషన్ లింక్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. సో అప్పుడు మనకు ట్రాఫిక్ కూడా తగ్గుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా చాలా మంది కామెంట్ చేసిన డౌట్స్ కంప్లీట్ గా ఈ వీడియోలో క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈ రోజు నైట్ లోపలే మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడే చేసేసేయండి ఫ్రెండ్స్. సో రిమైనింగ్ పేమెంట్ మీతో మనీ ప్రాబ్లమ్స్ అవన్నీ కావాలంటే ఫర్దర్ గా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మాత్రం ఈ రోజు నైట్ 11:59 PM లోపలే చేయండి. సో ఎవరైతే చేయలేదో సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.